బొమ్మరంగులా మారుతున్న టీడీపీ లీకులు ఏపీలో టీడీపీ లీకు రాజకీయాలు చివరికి ఆ పార్టీ పుట్టుముంచేలా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు ఫోన్ వ్యవహారం చూస్తే ఏపీలో టీడీపీ రాజకీయాల తీరు తేటతెల్లమవుతుంది. ఎలాగంటే ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న జైట్లీ ప్రకటనకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి ఒదిలగుతున్నట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే ప్రధాని మోడీతో తాను మాట్లాడే ప్రయత్నం చేసినట్లు చంద్రబాబే చెప్పిన విషయమూ తెలిసిందే. ఆ తర్వాత మంత్రుల రాజీనామా సంగతి ప్రకటించాక కూడా చంద్రబాబు మరోసారి ప్రధానిని సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఫోన్ చేస్తే ప్రధాని మోడీ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మోడీని ఫోన్ చేశారు. ఈ విషయాలన్నీ టీడీపీ లీకులు మీడియా కథనాల ద్వారా వెల్లడవుతున్నాయి. చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేసిన విషయమే తీసుకుంటే కేంద్రం తీరుతో విసిగిపోయి తాడోపేడే తేల్చుకునే క్రమంలో చివరిసారిగా ప్రధాని మోడీతో మాట్లాడే ప్రయత్నం చేశామని కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చంద్రబాబు మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇక ఆ విషయమై ప్రధాని మోడీ కూడా కావాలని ఇలా చేస్తున్నారు, తెలుగు వారిని చీప్గా చూస్తున్నారన్న తందంగా కొన్ని మీడియా సంస్థలు విపరీతంగా ఊదర కొట్టేశాయి. ఆ తర్వాత కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలన్న నిర్ణయం ప్రకటన తర్వాత చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారట. ఆ ఫోన్ కాల్కి కూడా మోడీ స్పందించలేదని చూశారా ఎంత దారుణమో అనే చందంలో టీడీపీ మళ్లీ పతాక స్థాయిలో మోడీకి ఆంధ్ర పట్ల వివక్ష, చులకన, ఘోరం తదితర నిందాపూర్వక మాటల పడికట్టు పదాలతో మళ్లీ కథనాలు కుమ్మరించాయి. ఈ తరుణంలోనే ప్రధాని మోడీ నుంచి ఫోన్ వచ్చింది. చంద్రబాబు తనకు ఫోన్ చేసిన సమయంలో ఏ కారణం చేతనైనా స్పందించిన ప్రధాని మోడీ ఆ తర్వాత తనంతటి తానుగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఇక అంతే. ఇక ఆ ఫోన్లో చంద్రబాబుతో ప్రధాని మోడీ 20 నిమిషాలు మాట్లాడారట. మరి ఈ నేతలు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఆ తర్వాత టీడీపీ నుంచి వచ్చిన లీకులు, ప్రకటనలు మాత్రం నిజంగా ఒక ప్రహసనాన్నే తలపించాయి. ప్రజల సహనానికి పరీక్షగా మారాయి. ఎలాగంటే ఫోన్ లిఫ్ట్ చేయకుంటే తెలుగు వాళ్ళంటే లెక్కలేదు, వివక్ష, చీప్గా చూస్తున్నారంటూ లీకులు కథనాలతో హోరెత్తించిన ఆ పార్టీ నేతలు, కొన్ని మీడియా సంస్థలే ఆ తర్వాత మళ్లీ అందుకు పూర్తి భిన్నమైన కథనాలను మళ్లీ పాఠకులపై, వీక్షకులపై కుమ్మరించడమే విచిత్రం. తెలుగు వాళ్ల దెబ్బకు మోడీ భయపడిపోయారని, చంద్రబాబు ప్రకటనలతో వణికిపోయాడని, దిగివచ్చి బతిమలాడుకున్నాడని, బాబాబు అన్నాగాని చంద్రబాబు చీపో అన్నాడని ఈ రకంగా మళ్లీ లీకులతో హోరెత్తించడం మొదలుపెట్టారు. దీంతో చూసేవారికి వెగటు పుట్టే వరకు పరిస్థితి వెళ్లిపోయింది. సాక్షాత్తు సమాచార శాఖ మంత్రి కూడా అదేవిధంగా ప్రకటన చేయడం ఈ ప్రహసనానికి పరాకాష్ట. అయితే ఈ తంతులో టీడీపీ అసలు విషయం మరిచి నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది. టీడీపీ కేంద్రం చేస్తున్న అన్యాయం పట్ల తమ పోరాటం అంచెలంచెలుగా చేస్తామని ప్రకటించింది. చివరిగా అవిశ్వాసం పెట్టే విషయం స్పష్టం చేసింది. ఈ దశల వారి పోరాటంలో ఏ సందర్భంలోనైనా కేంద్రం దిగివచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది. అదే తమ విధానమని తేల్చి చెప్పింది. ఈ పోరాట క్రమంలో భాగంగానే కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగడం ఈ పోరాట క్రమంలోనే భాగమని చెప్పింది. మరి ఈ చర్యతో ప్రధాని మోడీ దిగివచ్చి తాను చర్చించుకుందామని అంటే అందుకు చంద్రబాబు నో చెప్పడమేమిటి? ఏ దశలోనైనా వాళ్ళు దిగిరావడమే కదా కోరుకుంది. పోనీ ప్రధాని మోడీ మీద, బీజేపీ మీద నమ్మకం లేకుంటే పూర్తిగా వైదొలగాలి. కానీ ఎన్డీఏలోనే ఉంటూ చర్చించేందుకు వెళ్ళనంటే అది ఏ విధంగా సమంజసం? అలా పిలవాలనే కదా పోరాటం. చర్చలు జరిపితేనే కదా నిర్ణయానికి వచ్చేది. చర్చకు ససేమిరా అంటే దాని అర్థం ఏమిటి? ప్రధాని మోడీ ఫోన్ చేసి చర్చిద్దామంటే ససేమిరా అన్నామనే విషయం గొప్పగా చెప్పుకోవడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు? అంటే టీడీపీ లక్ష్యం ఏమిటి? నిజంగానే అన్ని తప్పుల్ని బీజేపీ మీద తోసేసే ప్రయత్నమా? అందుకే అలా దశల వారీగా ఆ పార్టీని, ప్రధాని మోడీని తప్పులన్నిటికీ బాధ్యులను చేస్తూ ఎన్నికల నాటికి పూర్తిగా ఆ పార్టీనే ద్రోహిగా నిలబెట్టాలనే ప్లానా? ఇప్పటి వరకు టీడీపీ బీజేపీ కలిసి చేయాల్సిన తప్పులను చేసేసి రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఇద్దరు ఉమ్మడిగా చేసిన తప్పును ఒకరిపై నెట్టివేయాలనే తాపత్రయమా? అంటే ఇందులోనూ రాజకీయమా? లేకుంటే ఇప్పటికైనా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరాలంటే ప్రధాని మోడీ తెలుసుకుంటే సాధ్యపడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. మరలాంటి మోడీనే మాట్లాడదామంటే నో అనడంలో ఆంతర్యం ఏమిటి? కేవలం బీజేపీని దోషిగా నిలబెట్టాలనేదే లక్ష్యమా? ప్రధాని మోడీ చర్చలకు పిలిచినా వెళ్లలేదని, వెళ్ళి ఉంటే రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూరు ఉండేదన్న భావన ప్రజల్లో కలిగితే అందుకు టీడీపీ తీవ్ర మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది.